ఈ రోజు ప్రెస్ మీట్ కి పర్పస్ నంబర్ 1 ఈ ఎంటైర్ క్రిమినల్ కాన్స్పిరసీ ప్లానింగ్ ద్వారా ఈ ఎంత సెన్సేషనల్ క్రైమ్ కి ఎట్లా ఎగ్జిక్యూషన్ జరిగింది ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇదిలో అండ్ వాట్ ఆర్ ద క్లించింగ్ ఎవిడెన్సెస్ బేసికలీ అంటే ఇదే మీ సమక్షంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి నౌ ఇన్వెస్టిగేషన్లో సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ అన్ని టెక్నికల్ అనాలిసిస్ ఇవాల్యుయేషన్కి రివ్యూ తర్వాత ఈరోజు 3 persons కి అరెస్ట్లో ఇది డీటెయిల్ ఇంట్రోగేషన్లో ఏం జరుగుతుంది ఇదిలో కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ విల్ కమ్ అవుట్ తర్వాత ఈరోజు ఆనరబుల్ కోర్ట్ A1 అఖిల్ ప్రియా రెడ్డికి పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు ఆర్డర్ వచ్చిందా ఎనీ డే 3 డేస్కి పోలీస్ 3 డేస్కి పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు సో పోలీస్ కస్టడీలో డీటెయిల్డ్ ఇంట్రోగేషన్ రిపోర్ట్లో లాట్ మెనీ థింగ్స్ విల్ కమ్ సో మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీ అందరికీ డీటెయిల్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ ఎక్కడ ఉన్నారు వన్స్ వీ అరెస్ట్ దెమ్ వీ విల్ నేను మీకు చెప్తాను ఓకే ది పోలీస్ డిపార్ట్మెంట్కి మన రోల్ వీ హ్యావ్ టు అరెస్ట్ ఆల్ బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఎట్ ద సేమ్ ప్లేస్ దే ఆర్ ఆల్ రన్నింగ్ అవే ఫ్రమ్ పోలీస్ సో డెఫినెట్లీ సమ్ విల్ బి అరెస్టెడ్ షార్ట్లీ సమ్ విల్ బి అరెస్టెడ్ లేటర్ But definitely we will arrest all. Okay? Explain chestamo mottam kada. 3 points unnai ee controversy lo. Number 1, presence of women officers. Media footage, idi anni channel media footage lo kuda, presence of women officers clear ga kanapadutundi. Tarvata medical report, medical condition dwara, idi vishayam oka second vishayam. Idilo kuda, గాంధీ హాస్పిటల్లో తర్వాత జడ్జ్ గారు డైరెక్షన్ ప్రకారం జైల్లో కూడా ఒక సెకండ్ టెస్ట్ బై ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ టీమ్ ద్వారా జరిగింది ఇదిలో కూడా ఫిజికల్లీ అబ్సల్యూట్లీ ఫిట్ సో బోత్ ద ఇష్యూస్ ఆర్ అబ్సల్యూట్లీ ఫాల్స్ ఎలిగేషన్ ఇది క్రైమ్ ఒక క్రైమ్లో ప్రాంతానికి సంబంధం లేవు క్రైమ్ ఇస్ క్రైమ్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి రోల్ ఏముంది ఒక క్రైమ్కి క్రిమినల్కి ఎట్లా లింక్ చేయాలి ఈ క్రిమినల్కి ఏం బ్యాక్గ్రౌండ్ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ ఉంది ఎక్కడ నుంచి వస్తున్నారు దాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మన ఇంపార్టెంట్ ఏముంది ఒక క్రైమ్ జరిగింది క్రైమ్ ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది కిడ్నాపింగ్ ఈ కిడ్నాపింగ్లో ఎవరెవరికి చేతుంది ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ సపోర్ట్లో ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయి దాట్ ఈస్ ద ఓన్లీ కన్సర్న్ మన లా సమక్షంలో రిచ్ అండ్ పువర్ Everyone is same. A background nunchi vastunaru, all are same. Law is same for everyone. And police department andar ki samananga, equal ga treat chestunaru. The judiciary also treated everyone same. So we have to follow the same principle. Okay. Almost 1 hour. ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత ఇది దోస్ థింగ్స్ వీ విల్ డిస్కస్ లేటర్ ఆన్ ఇది లీగల్ యాంగిల్స్ ఉన్నాయి దట్ డ్యూరింగ్ ఇది మీరు ట్రయల్ స్టేజ్ గురించి చెప్తున్నారు ఫస్ట్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ తర్వాత ట్రయల్ సమక్షంలో ఎట్లా ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయాలి ఇన్ కన్సల్టేషన్ విత్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీగల్ అడ్వైజర్ ద్వారా consult chesi then we will discuss if it is required why not there is nothing police officers as police officers and it is our duty to appear before the court and many times all of us have appeared I have appeared many times before the court so idi usho mana investigation lo mm issues mana chetlo undi prasutam nen discuss chesamu other issues whatever is there after verification కంప్లీట్ వెరిఫికేషన్ మళ్ళీ షేర్ చేస్తాము
రైట్ నౌ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ నేను మీతో మీతోటి షేర్ చేశాము. మళ్ళీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ ప్రెస్ మీట్లో అన్ని డీటెయిల్స్ చెప్తాను. వాట్ ఎవర్ ఈస్ ద డిస్ప్యూట్ బ్యాక్గ్రౌండ్లో, మన క్రైటీరియా అంటే ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది, కిడ్నాపింగ్. సో ఈ కిడ్నాపింగ్లో ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారు, వీ హ్యావ్ టు ఫస్ట్ టేక్ దెమ్ టు లాజికల్ కండిషన్. ఇఫ్ దేర్ ఆర్ అదర్ కేసెస్, సివిల్ కేసెస్, అదర్ కేసెస్, ఇది సెపరేట్ కోర్ట్ ఉంది కదా. ఇదికి నో లాట్ ఆఫ్ అనాలిసిస్ వీ హ్యావ్ డన్. ఇది అన్ని ఈరోజు ప్రెస్ మీట్కి ఒక బ్యాక్గ్రౌండ్ అంటే టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ ద ఇన్పుట్స్. ఇదే ప్రకారం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాము మొత్తం ఈరోజు. అన్ని డీటెయిల్ చెప్తాను మీకు డీటెయిల్. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక కేస్ డిటెక్షన్ కోసం వీ కాంటాక్ట్ సో మెనీ పీపుల్, ప్రైవేట్ పోలీస్ ఆఫీసర్స్. లైక్ నేను కర్నూలు ఎస్పీకి ఫోన్ చేశాము, మన ఆఫీసర్స్ కింద అల్లగడ్డ ఆఫీసర్స్కు టచ్లో ఉంటారు, నేను డీజీపీ ఆంధ్ర గారికి ఫోన్ చేశాము. ఇది ఇది పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కదా. ఒక పోలీస్ ఏజెన్సీ, సెకండ్ పోలీస్ ఏజెన్సీకి ఎవ్రీ డే వీ కీప్ ఆన్ హెల్పింగ్. మొన్న ఒక టీం వచ్చింది వేరే స్టేట్ నుంచి, సో వీఆర్ హెల్పింగ్ దెమ్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది. ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఇన్వెస్టిగేషన్కి బిగినింగ్ ఎఫ్ఐఆర్ ద్వారా అవుతుంది. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. జనరల్లీ ఈ ఎఫ్ఐఆర్ ఒక విక్టిమ్, లేకపోతే విక్టిమ్ ఫ్యామిలీ, లేకపోతే విక్టిమ్ ఫ్రెండ్స్, అసోసియేట్స్, క్లోజ్ మెంబర్స్ ఇస్తారు. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ దట్ సెట్ ద బాల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు మోషన్. సో ఫస్ట్ స్టేట్మెంట్లో విచ్ అవర్ పోలీస్ ఆఫీసర్స్ రికార్డెడ్, ఇది ఒక సీక్వెన్స్ ప్రకారం పేరు వచ్చింది. సో వీ హ్యావ్ రిజిస్టర్డ్ కేస్ లైక్ దాట్. తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ తర్వాత బేస్డ్ ఆన్ ద న్యూ ఎవిడెన్సెస్ వీ కెన్ ఆల్వేస్ చేంజ్ ఇట్. ఇదే కాదు, సమ్టైమ్స్ డ్యూరింగ్ ఫైనల్ ఛార్జ్ షీట్ అగైన్ దేర్ కెన్ బి సమ్ చేంజెస్. సో దేర్ ఈస్ నథింగ్ పర్మనెంట్. పర్మనెంట్ ఈజ్ ఓన్లీ ఎవిడెన్స్. బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఎనీబడీ కెన్ బి A1, ఎనీబడీ కెన్ బి A2, ఎనీ న్యూ నేమ్స్ కెన్ బి యాడెడ్, ఓల్డ్ నేమ్స్ కెన్ బి డిలీటెడ్. దట్ ఈస్ యాజ్ పర్ లా CRPC. దట్ ఈస్ వై ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్కి ఒక ఇండియాలో, ఒక వరల్డ్లో ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ స్టేట్కి ఒక ఇమేజ్ ఉంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఇమేజ్ అన్ని బిగ్ బిగ్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్, ఫ్యాక్టరీస్, రీసెర్చ్ సెంటర్స్ అన్నీ హైదరాబాద్లో వస్తుంది. We cannot tolerate any of these crimes which were happening earlier. Hyderabad is a peaceful city. Ee city lo criminals ki em place levu. Whoever is the criminal, oka organized crime Hyderabad city lo absolutely there will be zero. And that is why 4 hours lopala case ki detection jarigindi. I compliment all my police officers, those who are sitting here, and all officers who are in the field, all ACPs and everyone, whole night till morning 5 o'clock, everyone was doing duty at the roads. And because of the collective effort, idi oka sensational case record time lo detect ayindi, persons ki release was secured, they are all safe, and all the accused also one by one will be arrested. So nenu oka అందరికీ ఇది మెసేజ్ ఇస్తున్నాము. ఈ కేసు ద్వారా హైదరాబాద్ సిటీలో ఈ టైప్ ఆఫ్ క్రైమ్కి ప్లేస్ లేవు. నథింగ్ కెన్ బి టాలరేటెడ్ హియర్.
You kindly select some other state and do those crimes. Telangana and Hyderabad, we will not allow any of these crimes to happen. Thank you.